గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు నటుడు శ్రావణ్ కుమార్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు గణేష్ రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు నటుడు శ్రావణ్ కుమార్. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. నటులు నవభారత్, సంజయ్ వర్మ, రీతు చౌదరి, కమేడియన్ నవీన్ నేనీలను మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి విసిరాలని నటుడు శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సో మనందరికి తెలిసింది ఏంటంటే ఒక మనిషి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలడమే మనకు తెలుసు. ఒక మనిషి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ కూడా వదులుతాడు. అది ఎలాగో తెలుసా? మొక్కలు నాటడం వల్ల. సో ఫ్రెండ్స్, మన ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు ఇనిషియేట్ చేసినంత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే ఉందో అది నా దాకా చేరింది. గణేష్ రెడ్డి నన్ను నామినేట్ చేయడం వల్ల నేను ఈరోజు మూడు మొక్కలు నాటాను. వేప చెట్టు, గానిక చెట్టు, అలాగే ఉసిరి చెట్టు. ఎందుకంటే ఇది ఎక్కువగా ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. అలాగే నేను కూడా ఒక ముగ్గురిని, ఒక ఐదు మెంబర్స్ని నామినేట్ చేయాలని కోరుకుంటున్నాను, సో నవభారత్ బాలాజీ గారు, నవీన్ నేని, సంజయ్ వర్మ, రీతు చౌదరి, అలాగే అంజు అస్రాని గారిని నామినేట్ చేస్తున్నాను. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ అందరినీ కూడా నామినేట్ చేస్తున్నాను. మీరు మూడు ముక్కలు నాటి ఆ ఫొటోస్ నాకు నన్ను ట్యాగ్ చేసి సక్కత్తుడుగా అని ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేస్తే, సో ఆ మొక్కలనంతా నేను మళ్ళీ నా హైలైట్స్లో పెట్టుకుంటాను. సో మీ అందరికీ ఛాలెంజ్ విసురుతున్నాను. సో అందరూ కూడా తప్పకుండా, ఇలా చూస్తే బిల్డింగ్స్ ఎలా కనబడుతున్నాయో ఇలా చూస్తే అన్ని మొక్కలు కనపడాలి. లేకపోతే ఈరోజు మనం ఎలాగైతే ల్యాప్టాప్ బ్యాగ్స్ మోస్తున్నామో, రేపు పొద్దున చెట్లు లేకపోతే ఆక్సిజన్ బ్యాగ్స్ మోయాలి. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందర ఒక మొక్క నాటండి. సో దిస్ ఇస్ వాట్ అండ్ ఐ రియలీ ఫీల్ గ్రేట్ అబౌట్ మన రాజ్యసభ మెంబర్ సంతోష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నన్ను ఫాలో చేస్తున్న, లైక్ ఈ మూడు రోజుల కాలంగా ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఫాలో చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంని సక్సెస్ చేసిన నారాయణ గారిని, సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అందరూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.